ఏంటంటే బయటికి పోయిన వాళ్ళందరూ వాపస్ వస్తామంటూ ఇంకా బాగా చేసుకోండి చెట్లు మంచిగా పెట్టిన చాలా సంతోషం చెట్లు మంచిగా పెట్టిన చాలా సంతోషం పిల్లలకు పక్కనే ఉన్న అక్వా హబ్ లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది 18 ఏళ్ళు నిండి కూడా ఎవరకన్నా ప్యాకేజ్ రాకపోతే వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత నాది ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది దయచేసి నమ్మకం పెట్టండి 90-95% పని అయ్యింది 90-95% మందికి న్యాయం జరిగింది ఎవరన్నా 5-10% మిగిలిపోతే వాళ్ళని కూడా అరుచుకుందాం వాళ్ళని కూడా కడుపులో పెట్టి చూసుకుందాం ఎవరు అనుమాన పడకండి ఫలానా వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు ఫలానా వాళ్ళకి న్యాయం జరిగింది నాకు రాలేదు అని ఎవరు కూడా బేజారు కాకుండా దయచేసి నమ్మకం పెట్టండి ఇంతమందికి న్యాయం చేసిన ప్రభుత్వం కొంతమందికి అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో చేయదు ఎవరన్నా మిగిలిపోతే ఎవరన్నా ఏదన్నా కారణం వల్ల మిగిలిపోతే ఇప్పుడు ఊళ్ళే 750 కడపలున్నాయి 835 మందికి పెన్షన్ వస్తుంది అంటే ఇంటికి ఒకళ్ళకంటే ఎక్కువనే వస్తుంది కదా పెన్షన్ మరి మీకు ఎవరన్నా 10 మంది మిగిలుతారనుకో ఎట్లుంటుంది అంటే ఏదైనా ఊరికోతే గమ్మత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడు మీ చీర్ల అంచెలే ఉన్నాయి చీర్ల అంచెల పెన్షన్లేమో 835 మందికి వస్తున్నాయి రానుల్లో 5 మందో 10 మందో ఎక్కువ 15 మంది ఉంటారు కానీ ఎట్లుంటుందంటే ఇట్లా మీటింగ్ పెట్టినాం అనుకో ఆ రానోళ్ళు 15 మంది వచ్చి ఒళ్ళు పెడుతుంటారు వచ్చిన వాళ్ళు 835 మందిలో ఒక్కళ్ళు కూడా మెసలరు మాట్లాడారు వచ్చిన వాళ్ళేమో కడుపులో సల్లగదలు కూడా మంచుకుంటారు రానోళ్ళు 10-15 మంది లొల్లి గాయి గాయ చేసి ఆగమాగం చేసి సూష్టోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎవ్వల కత్తలే ఊళ్ళో పెన్షన్లు అంత గందరగోళం ఉన్నది అంత ఆగమాగం ఉన్నది అనిపిస్తుంది వాస్తవం ఏంటంటే రానోళ్ళకు కడుపు మంట ఉంటుంది కాబట్టి లొల్లి పెడతారు వచ్చిన వాళ్ళకి అయిపోయింది కాబట్టి గడ్డ కొట్టరు కాబట్టి వాళ్ళు లొల్లి పెట్టరు సపోర్ట్ చేయకుంటారు నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏంటంటే అట్లనే 90-95% పని అయిపోయి ఎక్కడన్నా 5-6% మిగిలితే గాయి చేయకుండా మంచిగా మీ సర్పంచ్ ఉన్నాడు తమ్ముడు యువకుడు ఉన్నాడు అట్లా మీ ఎంపీటీసీ గారు కూడా యువతి ఉన్నది యంగ్స్టర్ ఉన్నది ఇద్దరు కూడా కలిసి మంచిగా కలెక్టర్ గారు ఎక్కడో దూరంలో లేడు సిరిసిల్లనే ఉన్నాడు పక్కకే ఉన్నాడు 15 కిలోమీటర్ రాంగ రాంగ రోడ్డు గురించి కూడా అడిగిన అది కూడా చెప్పాలి మర్చిపోయిన రాంగ రాంగ రోడ్డు గురించి కూడా అడిగిన కొద్ది పొక్కల పడ్డ ఆడిడ దాన్ని మంచిగా చేయమని చెప్పినా 10 కోట్ల రూపాయలు మంజూరైనవి ఆ రోడ్డు కూడా మనకు సిరిసిల్ల దాకా బందోబస్తుగా ఈ 2 నెలల పూర్తి చేస్తాం ఎండాకాలం అయిపోయే లోపలనే రోడ్డు కూడా బందోబస్తుగా చేస్తాం ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎంతో దూరం కాదు తంగలపల్లిలోనే మీకు రైల్వే స్టేషన్ కూడా వస్తాను కాబట్టి రైల్వే స్టేషన్ వచ్చినాక మీ ఊరు రూపురేఖలు ఇంకా కూడా మారిపోతాయి ఎందుకంటే పెద్ద రోడ్ వస్తుంది అక్వాహబ్ వస్తున్నది రైలు వచ్చిందంటే ఇక మీరు రైలు ఎక్కిరంటే ఆడికంటే ఆడుకోవచ్చు మన ఎంపీ సక్కటోడు లేడు కానీ ఎంపీ సక్కటోడు వినోద్ కుమారస్వామిరాడు ఉంటే ఈ పాటికి రైలు కూడా వస్తుండే ఇక ఆయన చక్కగా లేడు ఎంతసేపు తెల్లారు లేస్తే లొల్లి బొబ్బ ఒకటే మతం పంచాయతీ తెల్లారు లేతే మసీదులు దవ్వుదామా ఇది కొడదామా వాణి గుద్దుదామా ఏడ పేపర్లు